ఇప్పుడు మీ లోకేష్ పైన 23 కేసులు పెట్టారు తల్లి. 2019 ముందల నా పైన ఒక్క కేసు లేదు. నేను ఏనాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళా. అలాంటిది నన్ను ఇప్పటికీ 6-7 సార్లు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. పోలీస్ స్టేషన్ కాస్త అత్తగారి ఇల్లాగా అయిపోయింది తల్లి. పాదయాత్రలో జియో 1 అని ఒక పనికిమాలిన జియో తీసుకొచ్చి మా గొంతు నొక్కారు. ఇట్లా మైక్ పట్టుకుని మాట్లాడే అవకాశం నాకు ఇవ్వలేదు చెల్లమ్మ. సో నేనేమన్నానంటే, ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి మమ్మల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం, వాళ్ళ సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలుకి పంపించేదాన్ని కూడా నేను వెనకాడనన్నా. సో ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించారో అన్నా. సో ఎందుకు అందరు భయపడుతున్నారు? నాది కక్ష సాధింపు కాదు, న్యాయబద్ధంగా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని ఉపేక్షించకూడదనేది నా నినాదం. రాజ్యాంగం కాపాడాల్సిన బాధ్యత కొంతమందికి రాజ్యాంగం ఇచ్చింది. అలాంటి వ్యక్తులే రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తే ఇంకా రేపు మన భవిష్యత్ ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించాలమ్మ. అందుకే చెప్పా, వాళ్ళని నేను వదిలిపెట్టాను, సీరియస్గా యాక్షన్ తీసుకుంటాను. కానీ సభాముఖ తెలుపుతున్నా, ఐ విల్ ఫాలో ద డ్యూ ప్రాసెస్ ఆఫ్ ద లా. సో చట్టాన్ని పాటించి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకునే బాధ్యత మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ చిన్న. థ్యాంక్ యూ సో మచ్. మీరు సాటిస్ఫైడ్ ఆన్సర్ వచ్చింది అనుకుంటున్నారమ్మా? సాటిస్ఫైడ్ ఆన్సర్ వచ్చింది అనుకుంటున్నారా? ఫైన్. నెక్స్ట్ మరో క్వశ్చన్ అడుగుదాం, ఇటువైపు నుంచి తీసుకుందాం. నెక్స్ట్ రో వస్తాను వస్తాను మీద. మనకి 2019 జరిగిన ఎలక్షన్స్ లో ఏపీకి వచ్చిన స్థానాల్లో మా ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి మేము 4 స్థానాల్లో మనల్ని గెలిపించాము. అదే విధంగా ఈసారి మా యూత్ అంతా కలిసి ఇంకా ఎక్కువ మెజారిటీతో మనల్ని గెలిపిస్తాము. మీరు ఏ విధంగా అయితే మంగళగిరిని దత్తత తీసుకొని డెవలప్ చేస్తా అన్నారో, మా ప్రకాశం డిస్ట్రిక్ట్ కూడా దత్తత తీసుకొని డెవలప్ చేస్తారని కోరుతున్నాం అన్న. ఏ విధంగా డెవలప్ చేస్తారు? మరి ఇంకోటి, మీరు ఏ విధంగా ఇందాక అన్నారో పల్ప్ అండ్ పేపర్ ఫ్యాక్టరీ తీసుకొచ్చాము బిఫోర్ ఎలక్షన్ 2019 తర్వాత వాళ్ళు విత్డ్రా చేసుకుని వెళ్లిపోయారు. ఇప్పుడు మీరు 2024 గెలిచిన తర్వాత ఫామ్ హబ్ తో పాటు ఇండస్ట్రియల్ గా కూడా మా ప్రకాశం డిస్ట్రిక్ట్ ఏమైనా డెవలప్ చేస్తారని అడుగుతున్నాను. తమ్ముడు, నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మాక్సిమం ఫండ్స్ ఒక ప్రకాశం జిల్లాలో మేము ఖర్చు పెట్టాం. ఆనాడు మేము వేసిన రోడ్లే, ఆనాడు మేము కట్టిన డ్రైన్లే. అంతెందుకు ఒంగోలు పట్టణంలో దామచర్ల జనార్దన్ మనందరం ముద్దుగా డీజే అంటాం. డీజే గారి నాయకత్వంలో 2,500 కోట్ల రూపాయలు ఒక్క ఒంగోలు నియోజకవర్గ అభివృద్ధి కోసం మేము ఖర్చు పెట్టాం. ఇప్పుడు మిమ్మల్ని అందరు కోరుతున్నా, 100కి 100% ఎమ్మెల్యే స్థానాలు మాకు ఇవ్వండి. నేను ఆనాడు పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునే బాధ్యత వ్యక్తిగతంగా మీ లోకేష్ తీసుకుంటాడు. నేను హామీ ఇచ్చా ఒక ఫార్మా హబ్ గా ఏర్పాటు చేస్తామని. వెళ్ళిపోయిన కంపెనీలు అవి వస్తారా నాకు ఇప్పుడు తెలీదు. కానీ అలాంటి ఇన్వెస్ట్మెంట్ అంటే 12,000 మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పించే పరిశ్రమలు, అలాంటి పరిశ్రమలు ప్రకాశం జిల్లాకి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా. మన ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రాంతం ఉంది, తాగునీరు సాగునీరులో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆనాడు నేను మంత్రిగా ఉన్నప్పుడు తాగునీటి పథకం కేటాయించా, ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చి అది కట్ చేసింది, ఆ పథకం కూడా క్యాన్సిల్ చేసింది. అంటే కనీసం తాగునీరు ఇచ్చేదానికి కూడా సిద్ధంగా లేరు ఇక్కడ.